ఆధార్ కార్డు కోసమని డబ్బులు తీసుకుని పని చేయకపోగా తన డబ్బులు తనకివ్వమని అడిగినందుకు ఓ మీసేవా నిర్వాహకులు తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని గణపురం మండలానికి చెందిన మల్లరపు రజిత ఆవేదన వ్యక్తం చేస్తోంది. గణపురం మండలం సీతారాంపురంకు చెందిన మల్లరపు రజిత తన కుమారుడికి ఆధార్ కార్డు కావాలని మండల కేంద్రానికి చెందిన ఓ మీసేవా నిర్వాహకుని దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు ఆధార్ కార్డు రాదని తర్వాత చేస్తానని చెప్పి సదరు నిర్వాహకుడు తన దగ్గర 4,200 రూపాయలు తీసుకున్నాడని రజిత పేర్కొంది. నెలలు గడుస్తున్న ఆధార్ కార్డు రాకపోవడంతో గురువారం మీసేవ సెంటర్కి వెళ్లి తన డబ్బులు ఇవ్వమని అడిగితే మీసేవా నిర్వాహకుడి భార్య తనను ఇష్టం వచ్చినట్లు తిడుతూ చెప్పుతో కొట్టిందని రజిత ఆరోపించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తనను కొట్టిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. సీతారాంపూర్, నా పేరు రజిత. నేను ఆధార్ సెంటర్కు వచ్చిన షాప్ దగ్గరికి, అంటే ఇట్లా ఆధార్ కార్డు చేయాలన్నంటే పైసలు అయితే అమ్మా అన్నారు. అంటే 4,000 రూపాయలు ఇచ్చిన, 4,200 ఇచ్చిన, ఇచ్చినాక 4 నెలలు తిరిగినా సుత కాలేదు. ఇంకా 6 నెలల టైం చెప్పిండు. చెప్పినాక ఈ అర్జెంటు కావాలని ఇక్కడ వచ్చినాం. అత్తే తాళం వేసింది అది ఆయన షాము, వాళ్ళ భార్య దగ్గర పోయినా నేను. పోయి ఇట్లా అక్క మీ ఆయన లేడా అంటే లేడు అని అన్నది. అన్నాక నెంబర్ అక్క అంటే మీ దగ్గర నెంబర్ ఉన్నదో కదా, మీరు చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతారని అంటే కలపలేదు అక్క, నెంబర్ ఇది అని నేను అంటే కలపలేదు అక్క అని మేము అన్నాం. అన్నక్క ఎందుకు అని అంటే ఇంకా 4,000 రూపాయలు ఇచ్చినాం అక్క, ఇంకా ఎత్తలేదు అని అంటే ఆయన నడుపుకోవచ్చు కదా అంటే నువ్వు వాళ్ళ భార్య కదా అక్క, నువ్వు చెప్పవచ్చు కదా, నీ దగ్గర కట్టినావు ఇప్పుడు ఆయన లేడా, నీ దగ్గర కట్టినాం కదా అక్క అంటే నీ ముఖం ఎప్పుడన్నా కనబడ్డదా అని ఇక్కడ అని అంటే నా ముఖం కనవలేదు అంటాను కదా అక్క, మీ ఆయనకే ఇచ్చిందంటే వాడిని నడుపుకోపో అని అన్నది. అన్నాక నువ్వు ఏం మాట్లాడతానో, ఏం మాట్లాడకపోతే ఏం మాట్లాడతానో అని వచ్చి గల్లబట్టింది. గల్లబట్టి ఇంటికి వాళ్ళిద్దరు మొగోళ్ళు ఇద్దరు మొగోళ్ళు లాగబడతా అంటే ఆమె తలగబడి చెప్పనుకొని కొట్టింది, మీరు ఏం మాట్లాడలేదు, నాకు ఇంత ఆస్తి ఉన్నది, 5 కోట్ల ఆస్తి ఉన్నది, నువ్వేం చెప్తేనే. నా పేరు తోట రాకేష్. నేను ఆదివాసీ నాయకపూర్ సేవా సంఘం ఉపాధ్యక్షుల కోశాధికారిని. ఈరోజు గణపూర్లో ఆధార్ సెంటర్ నడుపుకున్న శ్యామ దగ్గరికి మాత్రం 4,200 రూపాయలకి తన కొడుకు యొక్క ఆధార్ కార్డు కోసం ఇవ్వడం జరిగింది. అతను ఆధార్ కార్డు ఇవ్వక గత కొద్ది రోజుల నుంచి జరుపుకుంటూ ఉండడం వల్ల ఈరోజు మా అత్త మన మల్లార ప్రజిత సీతారాంపూర్ నుంచి ఆధార్ సెంటర్ గణపూర్లో ఉన్న మీసేవ సెంటర్కి వచ్చి అతని యొక్క భార్యను మీ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇంత 4,200 రూపాయలు తీసుకున్నాడు, ఆధార్ కార్డు ఇవ్వడం లేదు అని నిలదీయగా ఆమె రోడ్డు మీద ఏం కొడతారో పిచ్చిమండా ఆ లోపల తీసుకుపోయి చెప్పందుకొని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం వల్ల మేము అందరం కలిసి ఇక్కడ గణపూర్లో ఉన్న పిఎస్కు ఎస్ఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆధార్ సెంటర్ని అలాగే ఆ మీసేవ సెంటర్ని స్థానం మన జిల్లా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం.